టీటీడీపీ నుంచి రేవంత్ రెడ్డిని సాగనంపేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. చంద్రబాబు కూడా ఈ ప్రయత్నాలకు మద్దతు ప్రకటించారు. రేవంత్ రెడ్డి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని, ఆయన ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆదేశించారు ఎల్ రమణ. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ రాశారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరారు. టీటీడీపీలో జరుగుతున్న పరిణామాలపై కాసేపటి క్రితం ఎల్ రమణతో విదేశాల నుంచే చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నారని, అదేవిధంగా ముందుకు సాగాలని సూచించారు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. అయితే తన అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయవద్దంటూ రేవంత్ రెడ్డిని ఆదేశించారు పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ. రేపు హైదరాబాద్ లో జరిగే టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల సమావేశానికి ఎమ్మెల్యే హోదాలో రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. రమణ ఆహ్వానంపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపటి సమావేశంలో పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల విషయంలో రేవంత్ రెడ్డిని వివరణ కోరడంతో పాటు ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తారనే టాక్ నడుస్తోంది. రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఇప్పటికే కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ టీడీపీలో తాజా పరిణామాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రేవంత్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగినట్టుగా కనపడుతోంది. టీడీపీ నుంచి ఆయన సాగనంపే ప్రక్రియ మొదలైనట్లుగా కనపడుతోంది. చంద్రబాబు నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది? ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? తెలంగాణ టీడీపీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. కాసేపటి క్రితం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఫోన్ చేసి మాట్లాడారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయం సంబంధించి ఎప్పటికప్పుడు ఇక్కడ రమణ కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు ఎప్పటికప్పుడు సమాచారం అందవేస్తున్నారు. అదేవిధంగా కాసేపటి క్రితం చంద్రబాబు నాయుడు ఎల్ రమణకు ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనే విషయం సంబంధించి కాసేపటి క్రితం ఫోన్లో చర్చించినట్టుగా తెలిసింది. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డిని పార్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా టీడీఎల్పీకి సంబంధించి రెండు పదవుల నుంచి పక్కన పెట్టాలి, ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి పక్కకు పెట్టాలని చెప్పేసి ఎల్ రమణ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఈ లేఖ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లేఖలో పూర్తిగా ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ఏఐసిసి నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, వీరి ఇరువురిని కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గతంలో కలిశారు. ఆ విషయానికి సంబంధించి ఆయన ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. ఆ స్పష్టత వచ్చేంత వరకు తనను పార్టీ కార్యక్రమాలకు, అదేవిధంగా టీడీఎల్పీ కార్యక్రమాలకు దూరంగా పెట్టాలని చెప్పేసి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రేపు టీడీఎల్పీ అసెంబ్లీలోని టీడీఎల్పీలో ఖచ్చితంగా టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి ఉదయం రేవంత్ రెడ్డి మీడియాకు సమాచారం అందించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అసలు రేపు సమావేశం లేదు, టీడీఎల్పీలో సమావేశం పెట్టడం లేదు అనే విషయాన్ని అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో హోటల్ గోల్కొండ హోటల్లో బీజేపీ, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ముఖ్య నేతలందరితో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా ఎల్ రమణ చాలా స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి ఎలాంటి అధికారం లేదు సమావేశం పెట్టడానికి. అదేవిధంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయనను పక్కన పెట్టాలని చెప్పేసి తాను లేఖ రాసిన విషయాన్ని ఆయన మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందునే రేవంత్ రెడ్డిని రెండు పదవుల నుంచి పక్కన పెట్టాలని చెప్పేసి రమణ చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పార్టీలో జరుగుతున్న అన్ని పరిణామాలకు సంబంధించి ఒక తుది నివేదికను జాతీయ అధ్యక్షుడికి ఆయన నివేదించడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి కాసేపటి క్రితం చంద్రబాబు నాయుడు ఎల్ రమణతో మాట్లాడుతూ పార్టీలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలు చాలా సక్రమంగా జరుగుతున్నాయి, సజావుగా సాగుతున్నాయి, పార్టీ ఏది ఏమైనా కానీ పార్టీ బలోపేతం, అదేవిధంగా పార్టీ సంక్షేమం మనకు ముఖ్యం, వ్యక్తుల సంక్షేమం కావచ్చు, వ్యక్తుల బలోపేతం కావచ్చు అది మనకు సంబంధం లేదు, పార్టీ బలోపేతంకి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉండాలి, ఇదే విధంగా ముందుకు సాగాలి అని చెప్పేసి రమణను ఆదేశించడం జరిగింది, సూచించడం కూడా జరిగింది. ఆయన ఈ విషయం సంబంధించి రేవంత్ రెడ్డి రేపు పార్టీ ఎమ్మెల్యే హోదాలో మాత్రమే రేపు హోటల్ గోల్కొండలో జరిగే సమావేశానికి హాజరవుతారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ విషయం సంబంధించి రేవంత్ రెడ్డిని కాసేపటి క్రితం ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన ఫోన్ను రిసీవ్
రిసీవ్ చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రేపు మాత్రం తాను ఎమ్మెల్యే హోదాలో వస్తాడా రాడా అనే విషయానికి సంబంధించి ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎల్రమణకు సంబంధించి ఎల్రమణ కష్టప్రీతం రేవంత్ రెడ్డితో మాట్లాడినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. రేపైతే ఖచ్చితంగా ఎమ్మెల్యే హోదాలో రేవంత్ రెడ్డి వస్తారని అయితే మిగతా నేతలందరూ చెప్తున్నారు. రమణ కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే రేవంత్ రెడ్డి రేపు వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఏ పార్టీలో ఏం జరుగుతుంది, అదేవిధంగా పార్టీ నేతలు తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆయన ఏమైనా మాట్లాడతారా, లేకపోతే పార్టీలో ఇటీవల కాలంలో పొలిట్ బ్యూరో సమావేశం కావచ్చు, కేంద్ర కమిటీ సమావేశం కావచ్చు, ఈ రెండు సమావేశాల్లో రేవంత్ రెడ్డి లేకుండానే సమావేశాలు జరిగాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను పెట్టి సమావేశం నిర్వహిస్తే బాగోదు. కనుకనే గతంలో చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు జరిగిన సందర్భాల్లో కూడా చంద్రబాబు లేకుండానే పొలిట్ బ్యూరో సమావేశాలు జరిగినాయనే విషయాన్ని నిన్న ఎల్రమణ చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణలు కాబట్టి రేవంత్ రెడ్డిని ఈ సమావేశాలకు తాము ఆహ్వానించలేదనే విషయం ఆయన స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి రేపు సమావేశానికి హాజరైతే ఏ విషయాలను ఆయన చెప్పదలుచుకున్నారు అనే విషయానికి సంబంధించి రేపు చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం రేపు సమావేశానికి హాజరైన తర్వాత పార్టీకి సంబంధించిన కావచ్చు, అదేవిధంగా తన వ్యక్తిగతంగా వస్తున్న ఆరోపణలకు సంబంధించి తాను ఎలాంటి ప్రకటన చేయను, ఓన్లీ తెలంగాణ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి మాత్రమే చర్చ జరుగుతుందని చెప్తున్నారు. చక్రి, రేవంత్ ఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఎట్లా చూడాలి, దానికి ఎవరైనా నేతలు రావడానికి సిద్ధపడ్డారా, ఏంటి పరిస్థితి, ఎల్పీ మీటింగ్ సంబంధించిన అప్డేట్ ఏంటి? రేవంత్ రెడ్డి తాను రేపు ఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తున్నానని ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో పాటుగా సంద్ర వెంకట వీరయ్య ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆయన సూచించడం జరిగింది. పార్టీ నేతలు కొంతమంది ఒకరిద్దరు నేతలకు ఆయన సూచించే లోపే రమణ చేసిన ప్రకటన కావచ్చు. రమణ అయితే థ్యాంక్స్ అప్డేట్ సుధీర్. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి ఈసీ మాట్లాడుతుంది, షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు, లైవ్ చూద్దాం. అనదర్ ఫీచర్ విచ్ హ్యాస్ బీన్ ఎడెడ్ ఈస్ టు ప్రొవైడ్ ఓటర్ అసిస్టెన్స్ బూత్. ది ఓటర్ అసిస్టెన్స్ బూత్ విల్ బి సెటప్ ఫర్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ లొకేషన్ వేర్ ఎ టీమ్ ఆఫ్ బిఎల్ఓ అండ్ ఈస్ అదర్ పర్సన్ దే విల్ ప్రొవైడ్ ది ఫెసిలిటేషన్ టు ది ఓటర్స్ టు లొకేట్ హిజ్ ఆర్ polling station number and the serial number in the electoral roll. One representation was made in the last elections to the other states that we should increase the height of voting compartment to ensure secrecy of voting, because this time besides the BU and CU, which is popularly known as EVM, we would also be having the VVPATs, that is the voter verifiable paper audit trail machine will also be there. So the height of the voting compartment, which was 24 inches earlier, has now been increased to 30%, and it will consist of a corrugated plastic sheet of flexboard of steel grey color, which is completely opaque and it is also reusable, and it will be used for making the voting compartments. Coming to the all women managed polling station, this is also a new innovation which has been done by Gujarat. And he had commission had suggested that at least now we should make a beginning that there should be polling station where we have 100% polling personnel of women, including the security. So in Gujarat elections we will have 102 all women managed polling station, that is one per constituency, where it will be manned entirely by the women polling officials. Next important issue is regarding electronic voting machines and the voter verifiable paper audit trail. As we had decided in the June 2017 meeting and also the meeting which we held with you in May 2017 in the Gyan Bhavan, the polling in the state would be conducted at all the 50,128 polling stations using EVMs and also the VVPATs. Commission has already made arrangements to ensure that required number of EVMs and VVPATs are available in the state of Gujarat at all the polling stations. The first level check of EVMs and VVPAT is being done in the presence of the representatives of the political party. A two-stage randomization of EVMs and VVPATs will also be done. I would just like to share the experience, because in this February-March 2017 election, Goa is a state where we had deployed 100% VVPATs in the Goa assembly election. The number of constituencies was 40 and total number of polling station was 1,642. So we have now a good experience of deployment of VVPATs in all the polling station. So
And not only that, all the by-elections which have been held to the parliamentary seats also and to the assembly seats also, after June 2017, we have used VVPATs in all these by-polls also. One more decision which we have taken is that the slips which are generated in the VVPAT machine after the polling is completed and on the counting day, the slips of at least one polling station which will be selected randomly would also be counted. This is on a pilot basis we are starting, but I think it is a good beginning because people should also have that faith. The VVPAT has got the, what is VVPAT? A common man can see, main apni vote dekh sakunga. That is the basic purpose of this new machine which has been developed ingeniously and in our own in-house development. So this is very important that every voter shall be able to see after he presses the button of VU, there will be a flash of light where a slip of 10 centimeter into 5.6 centimeter will be there. He can see that there will be three things which will be displayed: the serial number of the candidate on the ballot paper, which is there on the VU, his name, and also the symbol of the candidate would also be visible in this flash of light, which shall be for 7 seconds. The next point is regarding filing of affidavits. All the candidates who contest the elections have to file affidavits, and we have issued instructions that in the affidavit which are to be filed by all the candidates, it should be filled for all columns. If any column in the affidavit is left blank, the returning officer will issue a notice to the candidate to file the revised affidavit with all columns duly filled in. After such notice, if a candidate still fails to file affidavit complete in all respects, the nomination paper will be liable to be rejected by the returning officer at the time of scrutiny of the nominations. Another important aspect related to poll is the implementation of model code of conduct. The model code of conduct comes into effect immediately from now onwards. All provisions of the model code will apply to the whole state of Gujarat, and it will be applicable to all candidates, political parties, and the government of Gujarat. The model code of conduct will also be applicable to the union government in so far as announcement or policy decisions relating to Gujarat state is concerned. The commission has made elaborate arrangements for ensuring effective implementation of the MCC guidelines. Any violations of these guidelines would be dealt with by the commission. And it will be applicable to all the stakeholders, that is the political parties, contesting candidates, their agents. The government of the poll-bound state has also been directed to ensure that no misuse of official machinery is done during the MCC period. Commission has also issued instructions for swift, effective and stringent action for enforcement of the model code during the first 72 hours of the announcement of the election schedule, and also maintaining extra vigilance and strict enforcement during the last 72 hours prior to the day of polling. These instructions have already been issued in the form of SOPs to all the concerned election official machinery at the district level and at the state level. There would also be videography and webcasting and CCTV coverage in which all critical events of the political and electioneering would be videographed. DOs will arrange sufficient number of video and digital cameras, and for this purpose, the events for videography will include filing of nomination papers, scrutiny, allotment of symbol, first level checking, that is FLC, preparation and storage of EVMs, important public meetings, processions during election campaign, process of dispatching of postal ballot papers. Additionally, CCTVs will be installed at important border checkposts and static checkpoints for the effective monitoring and surveillance. Commission has directed that webcasting, CCTV coverage, videography and digital cameras will also be deployed inside critical polling booths and polling stations in vulnerable area to closely monitor the proceedings on the polling day without violating the secrecy of the voting. Next aspect is law and order and the security arrangement and deployment of the forces.
Conduct of elections involve elaborate security management, which includes not just the security of polling personnel, polling station, but also the overall security of the election process. CAPFs would be deployed to supplement the local police force in ensuring a peaceful and conducive atmosphere for smooth conduct of elections in a free, fair and credible manner. The CAPFs will be deployed well in advance for area domination, because people should also have an idea that the CAPF has been deployed. They will be having route marches in the vulnerable pockets, point patrolling and other confidence building measures to reassure and build faith in the minds of the voters, especially those belonging to the weaker sections, minorities, etc. The CAPF will also be deployed in expenditure sensitive constituencies and other vulnerable areas and critical polling stations as per the assessment of ground realities by the CO of the state in consultation with the stakeholders. Entire force police deployment in assembly segments would be done under the oversight of the police observers, which will be posted by the commission. Commission lays a special emphasis on the advance preventive measures to be taken by the DMs and the police authorities to maintain law and order and to create atmosphere conducive for conduct of free and fair elections. The commission will also be monitoring the ground situation and will take appropriate action to ensure peaceful, free and fair elections throughout the state. Next aspect is of election expenditure monitoring. Comprehensive instructions for the purpose of effective monitoring of the election expenditure of the candidates have been issued, which includes setting up of flying squad, static surveillance teams and video surveillance teams, in involvement of investigation directorates of the Income Tax Department, State Excise Department and the police authority have been asked to monitor production, distribution, sale, storage of liquor and intoxicants. In the case of Gujarat, no liquor is manufactured, but liquor can come from the neighboring states. So that is the point which the concerned excise department of the state would have to monitor closely. The functioning and operation of the flying squad will be closely monitored using the GPS tracking system, because all the vehicles of flying squads and SSTs will have GPS. For greater transparency and for ease of monitoring of election expenses, the candidates would be required to open a separate bank account and incur their election expenses from this particular. Back to news, Mantri Harish Rao media tho maatladutunnaru live chuddam. చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, ప్రజా అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా సభలో మేము చర్చ చేయాలి. సభ ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అవన్నీ బీఎస్సీలో వాళ్ళు మాట్లాడమనండి. వాళ్ళు ఏ అంశం మాట్లాడితే ఆ అంశానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్తా భాయ్ సార్, దాని మీద నేను ఐఎమ్ రెడీ. యాక్చువల్లీ ఆ సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయినా కానీ అది డైల్యూట్ అవుతుందని నేను చెప్తలేను. మా టీమ్ ఇంకొక 1 అవర్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాం. నేను చెప్తా ఈ నేను ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ ఫ్రమ్ ది సబ్జెక్ట్. అంటే చర్చించేది ఏముంది భాయ్ సాహెబ్, ఇప్పుడు నేను ఓపెన్ అప్పీల్ చేస్తున్నా విత్డ్రా చేసుకోండి. అదే అంశం మీద మీరు ప్రతిపాదించండి, బీఎస్సీలో మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నామంటున్నాం కదా. ఇఫ్ యూఆర్ నో, యూ హ్యావ్ ఎ రైట్ టు చలో అసెంబ్లీ ఆర్ క్వశ్చనర్స్. అరే వీఆర్ రెడీ. వెన్ వీఆర్ రెడీ వై చలో అసెంబ్లీ? వెన్ గవర్నమెంట్ ఈస్ రెడీ టు డిస్కస్, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ చలో అసెంబ్లీ? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశకు పర్యావరణ అనుమతులు లభించాయి. ప్రాజెక్టుకు అనుమతిస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3,168 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం బదలాయించాలని కేంద్ర అటవీ శాఖ నిర్ణయించింది. అటవీ డివిజన్ల పరిధిలోని అటవీ భూముల బదలాయింపునకు అనుమతి లభించింది. దీంతో మహదేవ్పూర్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, బాన్స్వాడ, నిర్మల్లోని అటవీ భూముల బదలాయింపునకు మార్గం సుగమమైంది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ మసూద్ హుస్సేన్ కమిటీ నివేదిక ఆధారంగా పోలవరం పనులను గాలిలో పెట్టేందుకు సిద్దమైంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పోలవరం కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులు ఢిల్లీ వెళ్లారు. మసూద్ కమిటీ నివేదిక ఆధారంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.